వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. కంచిలి మండలం కేంద్రంలో చేయూత పథకం లబ్దిదారులతో సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలి మండల కేంద్రంలో వైఎస్ఆర్ చేయూత పథకం లబ్దిదారులతో బుధవారం నిర్వహించిన సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరాజు హాజరయ్యారు. కంచిలి మండలానికి చెందిన లబ్దిదారులకు చెక్కులు అందించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు దేవుడిచ్చిన అన్న అని అభివర్ణించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మహిళలకు ప్రతి ఏడాది 18,750 రూపాయల లబ్దిని అందిస్తూ మహిళల స్వయం సమృద్దికి సీఎం జగన్ బాటలు వేస్తున్నారన్నారు. ఈ రోజు స్కూళ్ళన్నీ కూడా దేవాలయ కన్నా ఇంకా భిన్నంగా తయారయ్యారు. ఈ రోజు చేయూత అంటే ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు మీరందరూ మీ కాలు మీద నిలబడండి అని చెప్పి మనకి ఆర్థికంగా నిలబడడానికి, మన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి మనకి 18,750 ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ పైళ్లి దేవదాస్ రెడ్డి, అధికారులు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సారవకోట మండలం బూత్ కమిటీ సభ్యులతో మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమేనని, ప్రతిరోజు ఓటర్లను కలుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వారికి జరిగిన మేలును తెలియజేయాలని, మళ్లీ జగనన్న పార్టీ గుర్తైనా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేలా ప్రతి బూత్ కమిటీ సభ్యుడు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యకులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. సారవకోట మండలం బుడితి గ్రామంలో సీఆర్ కళ్యాణ మండపంలో బుధవారం మేము సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమంలో భాగంగా జలమూరు సారవకోట మండలాల బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యకులు, నర్సనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, రాష్ట బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి ఒక్క ఓటు కీలకంగా భావించి ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, జలమూరు ఎంపీపీ వానగోపి, మండల పార్టీ అధ్యకులు కణితి సీతారాం, సారవకోట మండల పార్టీ అధ్యకులు వరద వంశీకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలి అని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. అపరిష్కృతంగా ఉన్న కేసులపై దృష్టి కేంద్రీకరించి వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఏలు, ఎస్ఐలతో జిల్లా ఎస్పీ నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అపరిష్కృతంగా ఉన్న తీవ్రమైన కేసుల్లో నిశితమైన సాక్ష్యాధారాలతో సమగ్రమైన దర్యాప్తుతో పురోగతి సాధించాలని, పెండింగ్ గ్రేవ్ కేసులు దర్యాప్తు వేగవంతం చేసి ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను వాస్తవాలు పరిశీలన చేసి లీగల్ గా ఉన్న కేసుల్లో దర్యాప్తు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలని, కుల ధృవీకరణ పత్రాలు వీలైనంత మేరకు తీసుకుని ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు. రేప్, పోక్సో కేసుల్లో దర్యాప్తు నిర్ణీత 60 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి, అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ప్రతిరోజు విలేజ్ విజిట్ చేసి గ్రామస్తులతో సమీక్షించి ఎన్నికలపై అవగాహన కల్పించాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి భౌగోళిక పరిస్థితులు, మౌలిక సదుపాయాలపై పరిశీలన చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, డీఎస్పీ బాలచంద్రరెడ్డి, నాగేశ్వరరెడ్డి, వైశ్రుతి తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ప్లాంక్లు, పెన్లు, స్కేళ్లు అందించిన రౌతు శ్రీనివాసరావు. రణస్థలం మండలం లంకపేట కస్తూరిబా పాఠశాలలో పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్లాంక్స్, పెన్నులు, స్కేళ్లను పైడి భీమవరం సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ హేమలత, మై డ్రీమ్ అకాడమీ డైరెక్టర్ కళా వెంకట్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు.
ఎన్నికల కమిషన్ సూచనలు తూచా తప్పక పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు. సూక్ష్మ పరిశీలకులకు ఓటు వేయడానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ అందజేయడానికి ఎపిక్ కార్డు ఎల్డీఎం కి అందజేయండి, తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ ఎన్నికల కమిషన్ అందుబాటులో ఉంచిందని, అందరి వివరాలు అప్లోడ్ చేసి ఎపిక్ కార్డు పొందగలరని అన్నారు. సాధారణ ఎన్నికలు 2024 సంబంధించి బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సూక్ష్మ పరిశీలకులకు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అధ్యక్షతన శిక్షణా తరగతులు నిర్వహించారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు మరియు 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఇంటి నుండే వేసుకోవచ్చు అని తెలియజేశారు. శిక్షణా తరగతుల్లో పోలింగ్ రోజున సూక్ష్మ పరిశీలకుల విధి విధానాలు వివరించారు. పోలింగ్ కేంద్రంలో ఫర్నిచరు, మంచినీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. మాక్ పోల్ పొలిటికల్ ఏజెంట్ సమీక్షంలో నిర్వహించాలని, మాక్ పోల్ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, మాక్ పోల్ చేసే విధానంపై పూర్తి అవగాహన కల్పించారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ పై పలు అంశాలు వివరించారు. శిక్షణ కార్యక్రమంలో శిక్షకులు, మెప్మా పథక సంచాలకులు కిరణ్, డ్వామా పీడి చిట్టిరాజు, డీసీఓ ఎన్ బాలరాజు తదితర అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. తొలి తెలుగు కవయిత్రి కుమ్మర మల్లమామ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అదనపు డీఎస్పీ ప్రేమ్ కాజల్. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం తొలి తెలుగు కవయిత్రి కుమ్మర మల్లమాంబ జయంతి సందర్భంగా మల్లమాంబ చిత్రపటానికి అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహనీయులు వాల్మీకి రచించిన రామాయణ గ్రంథాలను ఆధారం చేసుకుని మల్లమాంబ తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్థమయ్యే తెలుగు భాషలో మల్లరామాయణం రాయడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఎన్నో రచనలు తెలుగులో రచించి తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించారు. కార్యక్రమంలో కార్యాలయ పరిపాలనాధికారి సిహెచ్ గోపినాథ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పోలాకి మండల బూత్ కమిటీ సభ్యులతో మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బూత్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కోరారు. నర్సనపేట మండలం పల్లిపేట రోడ్డున ఉన్నటువంటి ఎస్ఎల్విడి కళ్యాణ మండపంలో బుధవారం మేం సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమంలో భాగంగా నర్సనపేట పోలాకి మండలాల బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో ఏమరపాటు వద్దని, ప్రతి ఓటు కీలకమేనని, ప్రతిరోజు ఓటర్లను కలుస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వారికి జరిగిన మేలును తెలియజేయాలని, మళ్లీ జగనన్న పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేలా ప్రతి బూత్ కమిటీ సభ్యుడు కృషి చేయాలన్నారు. ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి ఓటర్ లిస్టుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్క ఓటు కీలకంగా భావించి ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తటస్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని మన పార్టీ వైపు తిప్పుకునేలా ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ఆరంగి మురళీధర్, ముద్దాడ బైరాగినాయుడు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పీఎం సూరత్ పథకం క్రింద పీపీఈ కిట్లను లబ్ధిదారులకు అందించిన జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లాని సమూన్. జిల్లాలో పీఎం సూరజ్ పథకం కింద ఎస్సీ, ఓబీసీ, సఫారీ, కర్మచారి కార్మికులకు సంబంధించి 150 మంది లబ్ధిదారులకు 1.01 కోట్ల రూపాయలను, 31 మందికి నమస్తే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు, పీపీఈ కిట్లను జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ చేతుల మీదుగా అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం సూరజ్ కింద 100,000 రూపాయల రుణాలు పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేశారు. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని దేశంలో 522 జిల్లాల నుండి వీక్షించగా, శ్రీకాకుళం నుండి కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్తో పాటు ఎస్సీ కార్పొరేషన్ గడ్డమ్మ, సోషల్ వెల్ఫేర్ డీడీ విశ్వమోహన్ రెడ్డి, ఎల్డీఎం సూర్యకిరణ్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకట్రావు, శ్రీశైన కార్పొరేషన్ డైరెక్టర్ డిబి దేవ్ తదితరులు వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ ద్వారా ఆయుష్మాన్ హెల్త్ కార్డులు, పారిశుద్ధ్య సెప్టిక్ ట్యాంక్ కార్మికులకు పీపీఈ కిట్లు అందజేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జిల్లా స్థాయి రిజిస్ట్రేషన్ అథారిటీ జిల్లా సలహా మండలి సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఏపీఎంసీఈ చట్టం 2008, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం జీవో నెంబర్ 35135లను అనుసరించి జిల్లాలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, డెంటల్ క్లినిక్స్, ల్యాబొరేటరీస్, ఫిజియోథెరపీ సెంటర్లన్నీ వెబ్సైట్లో నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొంది 31 మార్చిలోగా డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో అందజేయాలని చెప్పారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న ఆసుపత్రులు 5 ఏళ్లు పూర్తయితే రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరల పట్టిక ప్రదర్శించాలని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే ప్రతి చికిత్సను తప్పనిసరిగా ఆన్లైన్ చేయడంతో పాటు
ప్రసవాలు మరణాలు పోర్టల్లో నమోదు చేయాలన్నారు. రిజిస్ట్రేషన్స్ రెన్యువల్ లేకుండా నడిపే సంస్థల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి మీనాక్షి, సలహా మండల సభ్యులు చక్క నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.